నా వైసీపీ మంత్రులు రోజు రోజుకి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడం ఎంతో కట్టండి. వైఎస్ఆర్సిపి మంత్రులకి మేము ఒకటే అడుగుతున్నాం, మీ శాఖలో ఒకసారి రివ్యూ చేసుకోండి, మీరేమన్నా ఎప్పుడన్నా ఏదన్నా మీ శాఖ గురించి ఏదన్నా చేశారా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్సిపి పార్టీ మంత్రులు ఎగ్జాంపుల్ రోజు మాట్లాడేవాళ్ళు రోజాని పట్టుకోండి. ఈరోజు కేంద్రం నుంచి, ఖేలో ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరిని కూడా ట్రైన్ చేయలేదని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు టూరిజం చూస్తే విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరినైనా అడిగితే మరి రుషికొండ ఏదైతే కాటేజ్ ఉందో అది చాలా టాప్ కాటేజ్, అది ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది. అలాంటి కాటేజ్ ఈరోజు ఏ శాఖలో ఉంది, టూరిజంలో ఉందా, దేంట్లో ఉందో కూడా తెలియని పరిస్థితి. ఈవిడే ఇవన్నీ మానేసి ఆఖరికి చిన్నపిల్లలు స్పోర్ట్స్ కోసం 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇలాంటి మంత్రులు వాళ్ళ శాఖలు ఏమి చేసేది ఏమి లేదు, కానీ వీళ్ళు మాత్రం పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడతారు. నేను అదే అంటున్నా, మీరు టూరిజంలో ప్రొడక్టివిటీ 0. ఈరోజు విశాఖ ఉత్సవం ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ టైంలో అనేకమైన టూరిస్టులు ప్రతి రాష్ట్రం, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ విశాఖపట్నం వస్తారు. దీనికోసం మనం అనేక సంవత్సరాల నుంచి, గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ విశాఖ ఉత్సవం జరుపుతూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఈ 3-4 సంవత్సరాలు జరిపారా నేను అడుగుతున్నా. మరి ఎలా వస్తారు టూరిజులు, టూరిస్టులు ఎలా వస్తారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, ఎలాగ సంపద సృష్టిస్తుంది, ఇవన్నీ ఆలోచన మానేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మీరు టూరిజంలో 0 ప్రొడక్టివిటీ, మీరు స్పోర్ట్స్లో 0 ప్రొడక్టివిటీ, పక్కన అంబటి రాంబాబు ఇష్టానుసారంగా 100 వదులుతూ ఉంటాడు, ఆయన పోలవరం 0 ప్రొడక్టివిటీ, ఆయన నీటిపారుదల శాఖ 0 ప్రొడక్టివిటీ. ఈరోజు రైస్ కార్డులు తీసేస్తున్నారు, వచ్చిన వెంటనే 18 లక్షలు తీసేశారు, మళ్ళీ ఇంకో 15 లక్షలు తీసేశారని చెప్తారు, అక్కడ 0 ప్రొడక్టివిటీ. ఈరోజు ఒక శాలరీస్ కూడా ఇప్పటి వరకు 24 అవుతుంది, ఈరోజు డిసెంబర్ 24 తారీఖు, ఈ రోజు వరకు కూడా శాలరీస్ అందరికీ అందల, అక్కడ 0 ప్రొడక్టివిటీ. అలాగే సంక్షేమ పథకాల గురించి మీరు ఎన్నో ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలు అన్నింటిని కూడా కట్టడి చేసి తక్కువ చేసేస్తారు, అక్కడ 0 ప్రొడక్టివిటీ. దేంట్లో మీరు ప్రొడక్టివిటీ ఉంది, దేంట్లో మీరు ప్రోగ్రెస్ ఉందో చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. అవన్నింటిని కప్పు పుచ్చుకోవడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, ఇంకొకరు ఇంకొకరి గురించి మాట్లాడతారు, ఏదో వెనకాతలు మాట్లాడి మొన్న కూడా మరి దారుణం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ ముఖ్యమంత్రి ఏదో భార్యల గురించి, పెళ్ళిల గురించి మాట్లాడితే ఇంకా పని పాటు లేదా ముఖ్యమంత్రి గారు? మీరు చేసే పనులు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి, మీరు చేసే ప్రొడక్టివిటీ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు అనేకమైన వాగ్దానాలు చేసి ఈరోజు వచ్చి మరి ఏం చేశారని అడుగుతున్నా. ఈరోజు మద్యం డబ్బులు కనుక మీరు డైరెక్ట్గా లాస్ట్ రూపాయి కూడా మీరు గవర్నమెంట్కి చెందేటట్టు చేస్తుంటే ఈరోజు జీతాలకి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే మైన్స్ కానీ, వైన్స్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. అది కేవలం అది పూర్తిగా గవర్నమెంట్కి చెంది ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా. మీరు ఖర్చు పెట్టింది 180,000 కోట్లు అని చెప్తున్నారు ఈ 3.5-4 సంవత్సరాల్లో, కానీ మీరు అప్పు చేసింది 6 లక్షల కోట్లు అంటున్నారు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ అన్నీ మేము అడుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోయినాయి మేము అడుగుతున్నాం, ఇవన్నీ అడుగుతున్నాం. కాబట్టే మీరు మా దగ్గర అలాంటివి ఏమీ లేవు కాబట్టి మా మీద నిందలు కానీ మా ఇది చేయడానికి ఏం లేదు కాబట్టి ఊరికే దత్తపుత్రుడని ఆ పుత్రుడని మీరు పేర్లు పెట్టుకోవడం తప్పితే దానివల్ల ఒరిగేదేం లేదు, ప్రజలకి వచ్చేదేం లేదు. ఈరోజు ప్రజల్ని దోచుకొని తింటూ మా మీద బురద జల్లితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము 100% అన్నీ కూడా ఎత్తి చూపిస్తాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పంపించడం ఏంటి, మమ్మల్ని అండం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించకూడదు చెప్పండి, ఏం సాధించారని మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండేటట్టు చేయాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మేము ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. ఈరోజు మాత్రం మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, పీస్ఫుల్ సిటీ, వైజాగ్ అనేది మొత్తం ప్రపంచంలోనే పీస్ఫుల్ సిటీస్లో అగ్రగామి. ఈరోజు ఎక్కడుంది, ఇక్కడ లాండ్ ఆర్డర్ ఎక్కడుంది? మీరు కట్టడి చేయకుండా మీరు వదిలేసి మీ నాయకులందరూ కూడా ఈ గంజాయిలు గింజాయిలు వ్యాపారాల్లో దిగి ఈరోజు కుర్రోళ్ళని, యువతని ఈరోజు పూర్తిగా పాడు చేసి ఈరోజు లాండ్ ఆర్డర్ అంతా తప్పిపోయింది. ఇది కాదా మీ తప్పు, ఇది కాదా మీ ఇది? ఈరోజు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి, విశాఖపట్నం లాండ్ ఆర్డర్ ఎక్కడుంది మీరు మాట్లాడండి. స్వైర విహారం చేస్తున్నారు, కుర్రోళ్ళని మత్తుల్లో దించి ఆ మత్తుల్లోని స్వైర విహారం చేయించే పరిస్థితి. వాళ్ళు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కట్టడి చేయలేక ఎంత బాధపడుతున్నారో, కుర్రోళ్ళు కూడా ఆ మత్తు దిగిన తర్వాత నేను ఎంత తప్పు చేశాననే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరిది తప్పు అనేది నేను అడుగుతా ఉన్నాను. దీనికోసమే మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సింది. మరి ఈరోజు ల్యాండ్లన్నీ అమ్మేసి తాకట్లు పెట్టేసి ఈరోజు రేపటి తరానికి కనీసం ఒక్క
ల్యాండ్ కూడా లేనందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి, దేనికోసం ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. డెఫినెట్గా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాం. ఏ అగ్రిమెంట్ చేసుకున్నా మేము ముందే అగ్రిమెంట్ చేసుకుంటాం, కానీ మీలాగా వెనకాతల హైదరాబాద్ అగ్రిమెంట్లు, ఢిల్లీ అగ్రిమెంట్లు మేము బ్యాక్డోర్ నుంచి చెయ్యమని చెప్పి మిమ్మల్ని మీకు చెప్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతున్నాం, మీ మంత్రులు శాఖల్ని ఒక్క శాఖ అయినా సరే 10% కనీసం 10% ఎక్కడన్నా వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ప్రోగ్రెస్ ఉండుంటే 100% మీకు సపోర్ట్ చేస్తాం. ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రికి కనీసం వాళ్ళ శాఖ గురించి తెలీదు, వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ఆఖరికి సీనియర్ మంత్రులు మరి ఈ ఏదో కాంగ్రెస్ పోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ షెల్టర్ జోన్ కింద వచ్చిన మంత్రులు కూడా ఏమీ పనిచేయలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారంటే, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇది మీరు మా మళ్ళా 175 సీట్లు మీరు గెలగలరా, మీరు నిలబెట్టగలరా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి 175 సీట్లు మీరు ఇచ్చారు 2019, అదే క్యాండిడేట్ని మళ్ళీ మీరు 2024 మీరు నిలబెట్టగలరా అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందులో కనీసం 70% నిలబెట్టిన మీరు సక్సెస్ అయినట్టే, ఒక్కడు కూడా ఉండడు. పారిపోతున్నారు జనాలు మిమ్మల్ని చూసి, క్యాండిడేట్లు పారిపోతున్నారు. మీరు కూడా బతిమాలుకునే పరిస్థితుల్లోకి మీరు వచ్చి మీరా మా గురించి మాట్లాడారు. మీ క్యాండిడేట్లు, మీ క్రైటీరియాలు, వాళ్ళకి డబ్బులు ఉండాలి, లేకపోతే జైలు నుంచి రావాలి, లేకపోతే మీరు ఎలక్షన్లోని దందాలు చేయాలి. మా క్యాండిడేట్లు అలా కాదు, మా క్యాండిడేట్లు మాకున్నారు, అది మేము 175 కూడా మేము ఎలక్షన్లో చూపిస్తాం, నిలబెడతాం. నిజమైన ప్రజాప్రతినిధి అంటే ఎలాగ ఉండాలో చూపిస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం. జనసేన క్యాండిడేట్ కూడా లేరన్నారు కదన్నా, క్యాండిడేట్లు అదే అడుగుతున్నా. మా క్రైటీరియా క్యాండిడేట్లు ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజల్లోంచి వచ్చే, ప్రజల కోసం పనిచేసే, నిజమైన ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులకి మా క్యాండిడేట్లు, అది మా క్రైటీరియా క్యాండిడేట్లు సెలక్షన్లో. మీ క్రైటీరియా మీరు డబ్బులు ఉండాలి, జనాల్ని మీరు మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, డబ్బులు పంచిపెట్టాలి, మద్యం పంచిపెట్టాలి, ఇది మీ క్రైటీరియా. మీ క్రైటీరియాలో లాగా క్యాండిడేట్లు మా దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఏదైతే క్యాండిడేట్లకి అర్హతలు ఇచ్చిందో ఆ అర్హతలతో ఉండే క్యాండిడేట్లు మా దగ్గర ఉన్నారు. మేము వాళ్ళని పోటీలో పెడతాం, ప్రజల్ని నమ్ముతున్నాం. ఈరోజు ప్రజల్ని మిమ్మల్ని చీకొట్టే రోజు దగ్గరలో ఉంది, 100%. అందుకే అంటున్నా, మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2019 ఇచ్చిన 175 సీట్లలో నిలబెట్టిన క్యాండిడేట్ని మళ్ళీ మీరు నిలబెట్టగలిగితే మేము ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, మీరు ఒక దగ్గర నుంచే పోటీ చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచైనా పోటీ చేయగలరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వే పరిస్థితి ఆయనకొక్కడికే ఉంది. ఏ నియోజకవర్గం అయినా మరి ఆయన నిలబడగలరు, గెలగలరు, అది అతి త్వరలో చెప్తాం.